ఈరోజు ఉదయం 5 గంటలకు తాడేపల్లిలో ఉండే వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయాన్ని ఏపీ సిఆర్డిఏ, ఏపీ సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ ఏజెన్సీ అధికారులు కూల్చేశారు. అంటే వాళ్ళ ఆదేశాల మేరకు అక్కడ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాదాపు 5-6 ప్రొక్లైన్లు తర్వాత బుల్డోజర్లు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్లో ఉన్న దాదాపు స్లాబ్కి రెడీ అవుతున్న బిల్డింగ్ని కూల్చేశారు. ఇది పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. యాక్చువల్గా సిఆర్డీ అధికారులు ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఇచ్చారని చెప్తున్నారు. దాన్ని ఛాలెంజ్ చేశారు హైకోర్టులో నిన్న. వైసీపీ తరఫున అడ్వకేట్ శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, నిన్న ఈ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసాము. హైకోర్టు చట్టాన్ని అతిక్రమించవద్దండి, చట్ట ప్రకారమే నడుచుకోండి అని సిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సిఆర్డీఏ తరఫున అడ్వకేట్స్ కూడా అటెండ్ అయ్యారు. సో మేము ఈ ఆర్డర్స్ని వాళ్ళకి అందజేశాం కూడా. అయినా కూడా ఈరోజు అర్లీ మార్నింగ్ 4:35 అంతా ప్రొక్లైన్లు బుల్డోజర్లు వచ్చి కూల్చేసేది. ఇది క్లియర్గా కక్ష సాధింపు చర్య అని అంటున్నారు. దీని మీద రకరకాల అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఎందుకంటే మనం చూసినప్పుడు 2019లో కూడా జగన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన అక్రమ కట్టడం అని చెప్పి చంద్రబాబు ఇంటి దగ్గర ఉండవల్లిలో ఉంటున్న ప్రజావేదికను ఆయన కూల్చేశారు. దాని మీద చాలా తీవ్రమైన విమర్శలు వచ్చింది. ఇది కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పి కూడా ఇప్పుడు విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం కూడా సేమ్ ఇదే పని చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. ఇది కూడా కూల్చివేతల ప్రభుత్వం అని గతంలో తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ అనేక సార్లు మాట్లాడారు. ఇప్పుడు అదే పని వైసీపీ ఆఫీసుల్ని టార్గెట్ చేస్తూ అక్రమ కట్టడాలని చెప్పి లేకపోతే అనుమతులు సరిగా లేవని చెప్పి ఏదో కారణంతో కూల్చేస్తున్నారు. ఈ వైజాగ్లో కూడా ఆల్రెడీ కూల్చేదానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు అప్పీల్ చేసుకుంటున్నారు. సో మామూలుగా కూల్చివేయాలనుకున్నప్పుడు ఏదో ఒక కొరి చూపించవచ్చు, ఏదో ఒక మిస్టేక్ వెతకచ్చు. అదేం పెద్ద విషయం కాదు, ఎందుకంటే దాన్ని ఇంకా ఛాలెంజ్ చేసుకుంటూ కోర్టుల్లో తిరగాలి వీళ్ళు. సో అలాంటి ఒక పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొనింది. యాక్చువల్గా మనం చూస్తే అనేక ఫ్రంట్లలో అంటే మల్టీ ప్రాంగ్డ్ రివెంజ్ స్టోరీ నడుస్తుంది. అంటే బహుముఖంగా ప్రతీకారం అనేది ఈ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది, ముఖ్యంగా తెలుగుదేశం టార్గెట్ చేసింది. అందుకనే ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో హోర్డింగ్స్ కూడా వెలిసాయి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్లో లోకేష్ ఎవరెవరు పేర్లు రాసుకున్నారు అది వాళ్ళ మీద అంతా కక్ష తీర్చుకోవడం, అధికారులు కావచ్చు ఇటు పొలిటికల్ లీడర్స్ వైసీపీ నాయకులు కావచ్చు. అట్లాగే వైసీపీ సోషల్ మీడియాను కూడా టార్గెట్ చేస్తున్నారు. సో గతంలో కూడా వైసీపీ కూడా ఇదే పనిచేసింది. వైసీపీ కూడా తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా నాయకుల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టింది, కూల్చివేతలు మొదలుపెట్టింది, కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని జైల్లో పెట్టింది, తర్వాత చంద్రబాబును కూడా జైల్లో పెట్టింది, మన అందరికి తెలుసు. అంటే క్లియర్గా వైసీపీ ఏం చేసిందో దానికి మేము 100 రెట్లు చూపిస్తాం అన్న ఒక పిక్పాక్టాట్ దాన్ని మొదలుపెట్టింది. అంటే ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, ఎందుకంటే కేంద్రంలో కూటమి ప్రభుత్వమే ఉంది, ఎన్డీఏ ఇక్కడ కూడా ఉంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేక చోట్ల కూడా బుల్డోజర్ సర్కార్ అనే కూడా దీనికి పేరు వచ్చింది, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ గారు, నార్త్లో, మధ్యప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో బుల్డోజర్ సర్కార్ అంటారు. అలాగే మోడీకి బుల్డోజర్ సర్కార్ అనే దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. దాన్ని ఇక్కడ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కూడా అమలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ అక్రమం కట్టడం అయితే దానికి ప్రాపర్గా నోటీసులు ఇవ్వడం, కోర్టు ఆదేశాలను ఫాలో కావడం ఇవన్నీ చేయాలి. కానీ అర్లీ మార్నింగ్ బుల్డోజర్స్ని, ప్రొక్లైమర్ని తీసుకొచ్చి కూల్చేసే దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే క్లియర్గా ఇది వైసీపీని అన్ని రకాలుగా
ఇటు పొలిటికల్గా దాన్ని దెబ్బతీయాలి, లీగల్గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఫిజికల్గా వాళ్ళ మీద దాడులు చేయాలి, ఇలాగా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్తో వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఇదే వైసీపీ అప్పుడు చేయలేదా, అప్పుడు చేసినప్పుడు మీరు మాట్లాడరు, అప్పుడు చేసినప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి, ఈ కైండ్ ఆఫ్ అటాక్ చేస్తున్నారు. ఎప్పుడు చేసినా ఎవరు చేసినా ఖచ్చితంగా ఖండించాల్సింది. వైసీపీ అప్పుడు చేసిన తప్పు, దానికి మేము బదులు తీర్చుకుంటామని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది కూడా తప్పు. యాక్చువల్గా తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం చాలా విషయాల్లో మెచ్చుకోవాలి, ఎందుకంటే రాగానే మంత్రులు సమీక్షలు జరుపుతున్నారు. నేను అనిత గురించి కూడా మాట్లాడాను, మిగతా ఇంతకుముందు ఉన్న హోమ్ మినిస్టర్ లాగా కాకుండా ప్రొయాక్టివ్గా ఉన్నారు, గాంజా విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు, ప్రొయాక్టివ్గా పనిచేయడానికి ఆమె సిద్ధమయ్యారు, అవన్నీ కూడా మనం మెచ్చుకోవాలి. అట్లాగే నిన్న చీరాల దగ్గర రూరల్ మండలంలో ఒక 21 ఏళ్ళ ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు రైల్వే ట్రాక్ దగ్గర. దాని మీద చంద్రబాబు ఇమీడియట్గా స్పందించారు, 10 లక్షలు ఎక్సిక్యూషన్ ఇచ్చారు, అనిత అని అక్కడికి వెళ్ళమన్నారు. అవంతా ఇట్లాంటివి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అంటే ప్రొయాక్టివ్గా ప్రజల ఇష్యూస్ని ఇమీడియట్గా టేకప్ చేయడం, అట్లాగే మన సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సో మంత్రులందరూ కూడా సమీక్షలు చేయడం, ప్రజల ఇష్యూస్ని అర్థం చేసుకోవడం, ఇవి మొదలు పెట్టేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే మనం చూసాము, దాదాపు 10 గంటలు నిర్విరామంగా ఆయన మొదటి రోజు 5 శాఖలకు సంబంధించిన సమీక్షలు చేశారు. ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి. అంటే ప్రభుత్వం ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఇమీడియట్గా రంగంలోకి దిగడం చేసిందని అప్రిషియేట్ చేయాలి. అట్లాగే గత ప్రభుత్వంలో ఏదైనా ఒకతప్పులు జరుగుతుంటే దాన్ని లీగల్గా చర్యలు తీసుకోవడం కూడా తప్పు కావాలి. అది ఎవరు చేసినా, అది గతంలో జగన్ కూడా చేశాడు అదే పని. జగన్ చేసినప్పుడు ఏమో దాన్ని కక్ష సాధింపు అన్నారు, ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తుంటేమో దీన్ని మళ్ళీ సమర్థించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. గతంలో ప్రభుత్వం చేసిన కక్ష సాధింపు ఇప్పుడేమో అది మంచి పని అయిపోదు, ఇది కూడా కక్ష సాధింపే అవుతుంది. కాబట్టి అంటే ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లోకి వెళ్తూ ఉంటాయి. ఒకటి అంటే ఆ మేరకు కూటమికి నష్టం ఖచ్చితంగా కలుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చాలా రకాల హామీలు, నేను గ్యారంటీ అని ఇచ్చారు, దాని మీద కూర్చోవాలి. అట్లాగే కూటమి తరఫున 6 సూపర్ 6 పథకాలు ఇచ్చారు, అవన్నీ అమలుకు ఏమేమి చేస్తున్నారు ఆ విషయాల్ని వెల్లడించకుండా డైవర్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారని జగన్ కూడా మాట్లాడాడు. అయితే కొంత టైం ఇద్దాము అని వాళ్ళు అనుకున్నట్టున్నారు. ఏదేమైనా అనేక రకాల కక్ష సాధింపు యాక్టివిటీస్ అనేదాన్ని కూటమి మొదలుపెట్టింది. ఇది మంచి పద్ధతి కాదు, చంద్రబాబు గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్ ఏం జగన్ని మనం ఒక విమర్శించి అతని అరాచకాలకి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అదే అరాచకాలు మేము కూడా చేస్తాం, ఎందుకంటే జగన్ చేశాడు కాబట్టి మేము కూడా చేస్తాం అన్నప్పుడు ఇంకా జగన్కి చంద్రబాబు తేడా లేకుండా ఆ తేడాన్ని చూపించాలి. ఆ తేడాన్ని చూపించి మేము అభివృద్ధికి, సంక్షేమానికి, శాంతి భద్రతలకి ఈ మూడింటికి పెద్ద పీట వేస్తాము అనేది చూపించాలి. గత ప్రభుత్వంలో అవకతవకలు ఉంటే ఖచ్చితంగా ప్రాపర్గా దాని మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ కక్షపూరితంగా కొంతమందిని టార్గెట్ చేయడం, గతంలో వాళ్ళు మాకు మా మీద ఇట్లా మాట్లాడారు అని చెప్పడం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటామని బయలుదేరడం, ఇది సరైనది కాదు. తెలుగుదేశం మీడియా కూడా నేను కొంత చూస్తున్నాను, మీడియా ఇంకా రెచ్చిపోతుంది, రెచ్చగొడుతుంది కూడా. ఎందుకు ఇలాగ ఉన్నారో, వాళ్ళ మీద ఎందుకు ఇంకా కక్ష తీర్చుకోలేదు అని కొన్ని వెబ్ మ్యాగజైన్లలో రాయడమే నేను చూశాను. అది మంచి పద్ధతి కాదు. మీడియా రోల్ ఏంటంటే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వాలు పనిచేసే విధంగా మీడియా పనిచేయాలి తప్ప మీరు కక్ష తీర్చుకోలేదు ఏంటి, ఇంకా ఎందుకు చేయలేదు, త్వరపడండి, ఇలాగ వాళ్ళని రెచ్చగొట్టే పని మీడియా చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల ఏంటంటే రాష్ట్రము నష్టపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ అనేక సమస్యల్లో రాష్ట్రం ఉంది. రాష్ట్రాన్ని
ఇప్పుడు అభివృద్ధి చేస్తే దానికి అన్ని రకాల అవకాశాలు చంద్రబాబుకు ఉన్నాయి. సో దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఇటువంటి వైసీపీ కార్యాలయాన్ని కూడగొట్టడం